తీయగలరు. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వేయించలేరా? ఎందుకు వేయించలా? పెంచాలనుకున్నప్పుడు అమరావతి డెవలప్ చేయాలనుకున్నారు. డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అదంతా అనుకున్నారు. కానీ ఆ స్థలాలు ఉన్నటువంటి చోట్లకి జనం రాకుండా రోడ్డు పక్కకే జనాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఆపేశారు. అప్పుడు కూడా అది ఆపడానికి కేంద్రం మీదకి దోశారు. కానీ వీళ్ళు మేమే డిపిఆర్ ఇవ్వలేదన్నారా? ఆడో డిపిఆర్ అడగడానికి నాకు డబ్బులు అన్న, అది కూడా ఒప్పుకున్నారు కదా జనం. మన చేత ఎలా ఒప్పించాలో వాళ్ళ మీడియా ఉంటుంది, వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆపాలి అనుకుంటే ఇష్యూ కాదు. కానీ ఇక్కడ టీడీపీ కోరుకుంటుంది బీజేపీతో కలిసి వెళ్ళాలని. కానీ టీడీపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న అమరావతి ప్రజలు మాత్రం బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ సింపతైజర్లు అసలు ప్రపంచంలో ఇంకెవ్వరిని యాక్సెప్ట్ చేయరు. అవును, అది క్లియర్. అవును, మరి ఇంకప్పుడే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబే నాకు వద్దు నాయన అన్నా సరే నువ్వు లేకపోతే కుదరదని చెప్తారు, అంతే. అది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా బంధం వాళ్ళది. అది ఆ మానసిక బంధాన్ని ఎవరు దూరం చేయలేరు. మీరు ఇవాళ జో బైడెన్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పోటీ చేస్తానన్నా సరే వాడేం పనికి వస్తాడు చంద్రబాబు ముందు అంటారు. ఆడికేం తెలిసి వచ్చి అసలు అమెరికా పరిపాలన చేత కాదంటారు. ట్రంప్ వస్తానన్నా సరే ఆడికేం చేతొచ్చు, చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి విజనరీ అంటారు పరిపాలన. బాబు అనేటువంటి ఆయన ఒక అద్భుత శక్తి. ఆయన లేకపోతే అసలు ప్రపంచంలో అమెరికాకి వాళ్ళ పరిపాలన పద్ధతులు నేర్పినా లేకపోతే రష్యా పుతిన్కి యుద్ధ వ్యూహాలు నేర్పినా అవన్నీ కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ బాబు వల్లే సాధ్యమవుతుంది. బాబు గారు సోన్ సో టైంలో సోన్ సో ఎత్తుగడ వేస్తే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పుతిన్ ఇది కట్టాడంట. పుతిన్ ఉక్రెయిన్ని కంట్రోల్ చేశాడంటారు. బాబు బీజేపీని కంట్రోల్ చేసినట్టు పుతిన్ ఉక్రెయిన్ కంట్రోల్ చేశాడంటారు. కానీ మీ వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ పాదయాత్ర చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం భారతీయ జనతా పార్టీ రాంగ్ స్టెప్ రైట్? ఆంధ్రాకి వరకు త్యాగం చేసింది అని అలా, తెలంగాణ వరకు ఉపయోగం కోసం ఒక ఎత్తుగడ అంతే. ఏంటి అంటే నేను విన్నదాని ప్రకారం అయితే మాత్రం తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్కి కాంగ్రెస్ వైపుకి టర్న్ కాకుండా, ఎందుకంటే కాంగ్రెస్ వైపుకి వెళ్ళడానికి వాళ్ళకి వెనకాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కదా. తెలుగుదేశం సింపతైజర్ గబక్కన కాంగ్రెస్ని జీర్ణించుకోలేడు, అందుకనే మొదటిసారి దెబ్బతింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్కి వెళ్ళడం అంటే అందులో కొంతమంది వెళ్ళగలిగారు.